सप्ताश्वरधमारूढं प्रचंडं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं। श्रीराम राम रामेति रमे राम मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। ओम गणेशाय नमः। लक्ष्मी नारायणाभ्याम नमः। श्री हनुमत सीता लक्ष्मण समेत रामचंद्राय नमः। श्री रामचंद्र भक्त कोटि की नमस्कारम। आबाल गोपालम అనాలోచితంగానే స్మరించే దివ్యనామం రామనామం. ఆనందంలో ఆహా రామ ఎంత సంతోషం అంటూ, విషాదంలో అయ్యో రామ అని పలుకుతూ, వినరాని కనరాని సంఘటనలు ఎదురైనప్పుడు రామరామ అంటూ, ఆకలి వేసినా చాలు అన్నమో రామచంద్ర అంటూ నిత్య జీవన గమనంలో రామనామం పెనవేసుకున్న మన భారతావనిలో ప్రథమ తాంబూలం రామాయణానిది. చైత్ర శుక్ల పాడ్యమితో ప్రారంభమవుతున్న ఉగాది అనబడే సంవత్సర ఆరంభానికి ఆరంభించే ప్రథమ పండుగ రామజన్మదినమే, సీతారామ కళ్యాణమే, అదే శ్రీరామనవమి. ఆ సేతు హిమాచల పర్యంతం ఆనంద డోలికలలో వసంత నవరాత్ర కోలాహలంతో జరుపుకునే రసరమ్య పర్వదినం రామకళ్యాణం. ప్రతి సంవత్సరం ప్రజల హృదయాలలో నవ వసంతాలు వెదజల్లి సీతారామ కళ్యాణ రమణీయ కథా విధానం విని తరించే అదృష్టం మనం ఇప్పుడే అందుకుందాం. రామభక్తులకు భుక్తి ముక్తి రక్తి ప్రదాయకమైన రామ కళ్యాణ కథను రచించి ఆసక్తిగా కథనం చేస్తున్న భక్తపద రేణువు, మధుర వాచస్పతి, వాంగ్మయ బ్రహ్మ, బ్రహ్మశ్రీ, చింతాడ విశ్వనాథ శాస్త్రి, విద్యాధరపురం, విజయవాడ. ప్రతి శ్రీరామనవమి పర్వదినాలలో చెప్పబోతున్న శ్రీరామ చంద్రమూర్తి జననంతో కలిసి ఉన్న సీతారామ కళ్యాణ కథా శ్రవణం చేసిన భక్తులందరికీ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆయురారోగ్య భోగ భాగ్యములు ప్రసాదించగలడు. ఇహపర సౌఖ్యములు అనుభవించి విష్ణులోక ప్రాప్తి పొందగలరు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు వారు వీరని భేదం లేక, కుల మత భేదం లేకుండా భక్తి శ్రద్ధలతో విన్నవారందరికీ సంపూర్ణ ఫలితం ప్రాప్తిస్తుంది. నిత్యము 40 రోజులు విన్నవారికి శ్రీరామ కటాక్షం వలన సకల వివాహ దోషాలు తొలగి సుఖించి ఆనందించగలరు. శ్రీరామ జననం. సూర్యవంశ సంజాతులైన ఇక్ష్వాకులు అయోధ్యా నగరాన్ని నిర్మించి ధర్మ కర్మ నిర్వహణానురక్తులై రాజ్యాలు పాలించారు. వారిలో రఘువను పేరున ఒక చక్రవర్తి అఖండ కీర్తి సముపార్జించాడు. వాస్తవానికి ఇక్ష్వాక వంశమైన రఘువంశమనే నిరంతర కీర్తి సంప్రాప్తమైన ఆ మహద్ద వంశ సంజానితునిగా దశరథుడు జన్మించాడు. ఈ దశరథుని తండ్రి అజమహారాజు. ప్రాగాగ్నేయ దక్షిణ నిరుతి పశ్చిమ వాయవ్య కుబేర ఈశాన్య వ్యోమ పాతాళ దశ దిశలలో విశృంఖల సంచార శక్తి గల మహారథం పొందినవాడు కనుక దశరథుడు అనే నామం సార్థకమయ్యింది. దేవతలు సహితము సహాయం అర్థించగల ధీబల సంపన్నుడు దశరథుడు. 320 మంది భార్యలతో సుఖ సంసారం చేస్తూ రాజ్యం చేస్తున్నాడు. పట్టపురాణి కౌసల్య, ముద్దుల రాణులు సుమిత్ర, కైకేయులను ముఖ్యరాణులుగా ప్రకటించి ప్రధాన పత్నులుగా సాగిస్తున్న దశరథ సంసార చక్రం నిస్సంతతి కారణాన నిస్సత్తువగా నడిచిపోతోంది. వత్సరాల గమనంలో వయోవృద్ధత్వం ఆవహించింది.
జరత్వం ముంచుకొచ్చినా వీరత్వం గల పుత్రరత్నం పుట్టలేదే అని మానసిక క్షోభ ప్రారంభమైంది దశరథునికి. తన సాటి మహీపాలురు ఆహాహాయని సంతోషంతో తమ పుత్రులకు యవ్వరాజ్య పట్టాభిషేకాలు పండుగగా జరుపుకుంటున్నారు. కానీ తాను తన కడుపున పుట్టిన బిడ్డకు బాలసారే కూడా చేయు ప్రాప్తి లేని పాపినయ్యా అని ఆక్రోశించాడు. తన శాశ్వత మహాకీర్తి విస్తారిత వంశానికి వారసుడు లేకపోయాడి, వంశమింతటితో అంతరించవలసిందేనా అని అల్లలాడిపోయాడు. అపుత్రస్య గతిర్నాస్తి, ఉన్నామనరకమే గతి అని కృశించిపోయాడు. వర్ణించ వీలు కాని విచారం విపరీతంగా ఉన్నా, ప్రయత్నించటంలో మానవునిగా విఫలమైన దైవకటాక్షం వలన తనుజులు తనకు ప్రాప్తం కాకపోతారా అని ఆశపడ్డాడు. ఇక్ష్వాక వంశగురువు అణిమాద్యష్ట సిద్ధులను అవగతము చేసుకున్న బ్రహ్మఋషి ఆప్తుడు శాంతచిత్తుడైన వశిష్ఠుణ్ణి ఆహ్వానించాడు. ఆంతరంగిక మందిరంలో చింతనంతా వెళ్ళగరక్కాడు. తల్లిదండ్రుల తరువాత గురువాక్యే గుర్తుచూపే దిక్కని ప్రార్థించాడు. నీవెలా సెలవిస్తే అలా తూచా తప్పక చేస్తానన్నాడు. పుత్ర సంతాన రాహిత్యం నాకు ప్రత్యక్ష నరక సమానంగా ఉంది. ఇక్ష్వాక, మాంధాత, శిబి, రఘు, దిలీపాది చక్రవర్తుల చరిత్ర గల మన సూర్యవంశం అంకురం లేక అంతరించిపోయిందనే అపఖ్యాతి నాకు లేకుండా నీవే చెయ్యాలి గురుదేవా. అందుకై ఎంత ధనమైనా వెచ్చిస్తాను, ఎంత శ్రమనైనా చేస్తాను, ఎటువంటి కఠిన నియమమైనా పాటిస్తాను, దేనికైనా నేను సిద్ధమే. నాకు కావలసింది వంశాన్ని నిలుపగల వంశోద్ధారకుడు, మార్గాంతరం బోధించి మనసుకు ఉల్లాసం కలిగించు అని వేడుకున్నాడు. దశరథును దిగులు తెలుసుకున్న అరుంధతీపతి అశ్వమేధయాగం చెయ్యమని సూచించాడు. సరే సిద్ధమన్నాడు దశరథుడు. ఋత్విజునుగా ఋష్యశృంగుడు వస్తే రమ్యంగా సాగుతుంది యాగం, అతణ్ణి ఆహ్వానించమని సలహా ఇచ్చాడు. అలాగేనని అందుకు తగిన ఆజ్ఞలు జారీ చేశాడు అజకుమారుడు. యజ్ఞానికి ఎవరిని ఆహ్వానించాలి, బ్రహ్మస్థానం ఎవరికి, ఉపబ్రహ్మలు ఎవరు, ఋత్విక్కులు ఎందరు, ఎవరు మొదలైన వివరణలు వివరాలు నిర్ణయించారు. బ్రహ్మస్థానం బ్రహ్మర్షి వశిష్ఠునికి అప్పగించి అశ్వమేధం ఆటంకరహితంగా పూర్తి చేయమని కోరాడు దశరథుడు. ఋష్యశృంగ మహర్షి కోసం తానే స్వయంగా బయలుదేరాడు. ఋష్యశృంగుని కథ. విభాండక మహర్షి కుమారుడు ఋష్యశృంగుడు జన్మించిన సమయంలో నెత్తిన కొమ్ముతో పుట్టాడు కనుక ఋష్యశృంగుడన్నారు. శృంగము అంటే కొమ్ము అని అర్థం. ఈ ఋష్యశృంగుణ్ణి కఠోర నియమనిష్టలతో పెంచాడు తండ్రి విభాండకుడు. సంసారంలో పడితే సన్యాసం సర్వనాశనమవుతుందని భావించి ఆడదాని కంట పడకుండా అడవిలో ఉంచి పెంచాడు. ఆ అరణ్యానికి అతి చేరువలోనే ఉన్నది రోమపాదుని రాజ్యం. అకారణంగా ఆ రాజ్యంలో కరువు కాటకాలు తాండవించాయి. ఎన్ని యాగాలు చేసినా చినుకు రాలలేదు. రాజు మహామునులను పిలిచి మార్గం చెప్పమన్నాడు. విభాండకపుత్రుడైన ఋష్యశృంగుడు నీ రాజ్యంలో పాదం మోపితే పగుళ్ళు పడ్డ నేలలు పచ్చిక బయళ్ళుగా మారుతాయి. అయితే విభాండకుడు ఋష్యశృంగుణ్ణి పొరపాటున కూడా పంపడు, ఉపాయంతో రప్పించు అని చెప్పారు. కొందరు వారకాంతలను అందుకై నియమించాడు రోమపాదుడు. జన్మించిన తరువాత జడవేసిన ఆడమనిషి జాడ కూడా తెలియనివాడు ఋష్యశృంగుడు. తొలిసారిగా తరుణుల వంపు సొంపులు చూచి చకితుడయ్యాడు. వనితలొక వింత జంతువులనుకున్నాడు. వార వనితలు వయ్యారాలు వలకబోతలతో వానిని మురిపించారు. మధుర ఫలాలిచ్చి మందహాసాలు చేసి మెత్తని శరీరాలతో ఒత్తుతూ మైకంలో పడేశారు.
వైరుధ్యంగల శరీర నిర్మాణ విశేషానికి వింతపడ్డాడు ఋష్యశృంగుడు. గుబురుగా పెరిగిన గడ్డాలు మీసాలు తనవలే తరుణులకు ఎందుకు లేవని తలచాడు. నెత్తిన కొమ్ము సాపైన రొమ్ము కల ఋష్యశృంగుడు ఎత్తైన రొమ్ములు గల ఇంతులను ఇంతలేసి కళ్లతో చూస్తూ ఇల్లు విడిచి వారి వెంటపడి వచ్చాడు. మగువల మత్తులో మునిగి మునిధర్మం విడిచి తండ్రి మాట మరచి మహారణ్యం నుండి జనారణ్యానికి నడిచాడు. రోమపాదుని రాజ్యంలో పాదం మోపిన మరుక్షణం మబ్బులు క్రమ్మి మహావర్షాలు కురిశాయి. కరువు కాటకాలు తీరిపోయాయి. ఆనందభరితుడైన రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునకిచ్చి వివాహం చేశాడు. ఆగ్రహావేశాలతో వచ్చిన విభాండకుడు తన కుమారుని రాకతో రాజ్యాన కరువు తీరిందని గ్రహించి శాంతించాడు. వారిని ఆశీర్వదించాడు. ఈ ఋష్యశృంగుని భార్య శాంత మన దశరథునికి కుమార్తె వరస అవుతుంది. వరుసకు మామగారైన దశరథునికి అశ్వమేధయాగం చేయించటానికి ఋత్విక్కుగా రావటానికి ఋష్యశృంగుడు సరేనన్నాడు. వెంట బయలుదేరి వచ్చాడు. వశిష్ఠాధ్వర్యంలో శిష్టాచార విధానంగా ఋష్యశృంగ పర్యవేక్షణలో దశరథుని అశ్వమేధం పూర్తి అయ్యింది. యాగానంతరం అందరినీ సత్కరిస్తున్న సందర్భంలో దశరథుడు ఋష్యశృంగుని వద్దకు వచ్చాడు. మహాత్మా, ఇంతకాలం రాజ్యలక్ష్మీభారం మోసి మోసి అలసిపోయాను. వృద్ధాప్యం వరించింది. దంతాలు కదిలాయి. నల్లని జుత్తు తెల్లనయ్యింది. ఒళ్ళు వడలుతోంది. తల వణుకుతోంది. ఇక సంతానంపై ఆశ చంపుకునే స్థితి వచ్చింది. అంతా తెలిసినవారు కనుక సంతానం కోసం ఏదైనా యాగం చేయించండి అని ప్రార్థించాడు. సరే, పుత్రకామేష్టి చేయిస్తాను, సిద్ధంగా ఉండమన్నాడు. పరమానందంగా పుత్రకామయాగం ప్రారంభించాడు దశరథుడు. రావణ వృత్తాంతం. సనక సనందనాది మహామునుల వలన శాపగ్రస్తులైన శ్రీ మహావిష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు సోమకాసురాది రాక్షసులుగా జన్మిస్తూ వాసుదేవునిచే వధింతబడుతూ ఉన్నారు. ఈ యుగంలో కూడా శాపగ్రస్తులై రావణ కుంభకర్ణులుగా జన్మించారు. విశ్వవసు బ్రహ్మకు కైకసీ దంపతులకు జన్మించారు. విభీషణుడు సోదరుడై పుట్టినా రామభక్తిలో రాణించి తరించాడు. బ్రహ్మ గురించి అద్భుత శక్తుల కోసం తపస్సు చేసిన కుంభకర్ణుడు ఇంద్రలోకం ప్రసాదించు అని అడగబోయి నిద్రలోకం ప్రసాదించు అని అడిగి తథాస్తు అనిపించుకున్నాడు. ఆ వరప్రభావాన 6 మాసాలు నిద్ర 6 మాసాలు భోజనంగా జీవితం గడుపుతున్నాడు. అలా కుంభకర్ణుని పని లేస్తే ఆకలి, తింటే నిద్రలాగా అయిపోయింది. ఇక అందరికీ అగ్రజుడు దశకంఠుడు శివభక్తిపరాయణుడయ్యాడు. రుద్రవీణ మృగించి రుద్రుని మెప్పించి అజేయమైన వరాలు పొందాడు. అహంభావపూరితుడయ్యాడు. తన బలంపై వరంపై అతి నమ్మకం పెట్టుకున్నాడు. నరులచే కాని వానరులచే కాని తప్ప మిగిలిన ఎవ్వరి వల్ల తనకు మరణం ఉండరాదని వరం పొందాడు. ఇంద్రాది అష్టదిక్పాలకులను ఇక్కట్ల పాలు చేశాడు. రంభాది అప్సరసలను చెరపట్టాడు. నవగ్రహాలను సోపానాలుగా మార్చుకున్నాడు. తన సవతి తల్లి కుమారుడైన కుబేరుని వద్ద నుండి ఈశ్వరప్రసాదితమైన నవరత్నమయ మండిత లంకా నగరం దౌర్జన్యంగా తెచ్చుకున్నాడు. వాడినెదిరించగల వీరుడు ముల్లోకాలలో లేకుండా పోయాడు. హరిద్వేషం నరనరానా నిండిన రావణుడు యజ్ఞయాగధ్వంసకార్యాలు చేయిస్తున్నాడు. మునిగణ పీడన చేయిస్తున్నాడు. ఆశ్రమాలు పరశురామ ప్రీతి చేస్తున్నాడు. హవిస్సులు అందక హాహాకారాలు చేస్తున్న దేవతలు బ్రహ్మను చేరుకుని మొరపెట్టుకున్నారు. బ్రహ్మవారిని వెంట తీసుకుని వైకుంఠం వెళ్ళాడు.
వారి మొర విన్నాడు విష్ణు భగవానుడు. అందరూ ఓపిక వహించండి, రావణ సంహారం కొరకు నేను శ్రీరామునిగా మానవావతారం ధరిస్తాను. శ్రీలక్ష్మి కూడా ధరణీసుత జానకిగా జన్మిస్తుంది. ఆదిశేషుడు, శంకు, పాంచజన్యము, సుదర్శన చక్రము నాకు సోదరుల వలి లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అవతరిస్తారు. దశరథుడు పుత్రకామేష్టి చేస్తున్నాడు. యాగప్రసాదం ఫలంగా మనం అవతరించి లోక కళ్యాణం చేద్దాము అన్నాడు అనంతుడు. పుత్రకామేష్టి. ఋష్యశృంగుని పర్యవేక్షణాధ్వర్యంలో పుత్రకామయాగం దిగ్దిగంత యశో వైభవంగా ప్రారంభమైంది. చతుస్సముద్రముద్రిత కువలయము ఆనంద సందోహం చెందింది. ధరాతలంపై ఉన్న ధరణీశులు యాగవీక్షణాకాంక్షతో విచ్చేశారు. యాజన కర్మ నిర్వహణ ధురీణులైన వృద్ధ బ్రాహ్మణ వేద విజ్ఞులు, అపర విశ్వకర్మ సమానులైన శిల్ప శిఖామణులు, ఆగమ యంత్ర విద్యా విశారదులైన స్థపతులు, వర్ధకులు, ఖనకులు, బహుశాస్త్ర పండితులు, కళాకారులు, నాట్య సంగీత అభినయ నిపుణులు, మంత్రి సామంత్ర సకల పురోహిత దండనాయక వార వనిత వణిక్ ప్రభువులు విశేష సంఖ్యలో విచ్చేసి యథోచిత సహాయమందించి యాగ నిర్వహణాదీక్షలో భాగస్వాములై చెరించి తదుత్తమ సత్కారాలు సొంతం చేసుకుంటున్నారు. సాంగోపాంగంగా యజ్ఞం సాగుతున్నంతకాలము నిత్య అన్నదాన గోదాన భూదాన సువర్ణదాన గృహదాన పర్యంకదాన వస్త్రదానాది దానాలే దానాలు. చూచారా కర్మసిద్ధాంత మహిమ. పెద్దలు, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని ఊరికే అన్నారా? మనంతట మనం దానం చెయ్యడానికి బుద్ధి పుట్టదనే ఈ పూజలు, వ్రతాలు, యజ్ఞాలు చేయించి తద్వారా దాన ధర్మాలు చేయించి మహాపుణ్యం మనకు ప్రాప్తించేటట్లు ఏర్పాట్లు చేశారు. ఇదే మన హిందూ మతంలోని అద్భుత ఆధ్యాత్మిక సమాజ సేవ. దశరథుడంతటి వాడే దానధర్మాలు చేస్తేనే కానీ రాముడంతటి వాడు జన్మించలేదు. మన బిడ్డలు గొప్పవాళ్లుగా తయారవటానికి మనం చేసిన చేస్తున్న దానధర్మాలు కూడా ఒకసారి ఆలోచించుకుంటే మంచిదనిపిస్తుంది. పుత్రవాంఛా ప్రేరేపితుడై సదాచార సంపత్తితో కఠోర నియమ నిష్ఠాగరిష్ఠుడై ఇష్టి సాగిస్తున్నాడు దశరథుడు. వేదఘోషణ వినసొంపుగా వెల్లెవేయబడుతోంది. మంగళవాద్యాలు సుమంగళంగా శ్రోత్రప్రేయంగా వినబడుతున్నాయి. మహామునుల మహద్వచనాలు మంగళాశాసనాలు పలుకుతున్నాయి. యాగగుండంలోని సమిధలు సవ్వళ్ళు చేస్తున్నాయి. ఆద్యము ఆశాంతము అగ్నిజ్వాలలను విస్తృతం చేస్తోంది. హోమధూమ పర్జన్యం ఊర్ధ్వముఖ పయనం ప్రారంభించింది. హోమధూమ సుగంధ పరిమళద్ఘుమద్ఘుమాయమాన దళకల్ప ధూమాగ్రహణుడైన యజ్ఞపురుషుడు పులకించి లేచాడు. నానారత్న సువర్ణ కేయూరహార మణికుండల భూషితుడు, కాలశ్వేతమిశ్రిత చీనాంబరధారి అయిన యజ్ఞపురుషుడు మహాదివ్య తేజో విరాజిత స్వర్ణ కలశధారి అయి యజ్ఞగుండం నుంచి ప్రత్యక్షమయ్యాడు. మేఘగంభీరస్వరంతో, దశరథ, నీ అకుంఠిత యజ్ఞదీక్షా దక్షత నన్నెంతగానో ఆనందింపచేసింది. ఇంద్రలోక చంద్రలోక పితృలోకాలు సంతసించాయి. యాగఫలంగా ఇదిగో ఈ పుత్రవర ప్రసాదిత పాయసం అందిస్తున్నాను. నీ ధర్మపత్నులకు అందించి సంతతి పొంది సుఖించు. యశస్సోభితులు, కారణజన్ములు, మహాభుజబల పరాక్రమ సంపన్నులు జన్మిస్తారు, సుఖీభవ అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. అవధులు లేని ఆనంద పరవశులయ్యారందరూ. ఋష్యశృంగుని వేణోళ్ల కీర్తించి అద్భుత కాన్కలతో సత్కరించాడు దశరథుడు. అదే సమయాన ఒక గరుడ పక్షి యజ్ఞవాటికపై తిరుగుతోంది. అప్సర శాపకథ.
పూర్వం కశ్యప ప్రజాపతి భార్యలైన వినత కద్రువలు ఒకనాడు వనవిహారం చేస్తుండగా ఇంద్రుని కాలాశ్వం కనిపించింది. అది పూర్తి తెల్లగా ఉంటుంది. దూరం నుండి చూచిన కద్రువ ఆ గుర్రం తోకమాత్రం నలుపుగా ఉన్నది అన్నది. వినత అంగీకరించలేదు. దగ్గరకు వెళ్ళి చూద్దామని అనుకున్నారు. చూచే ముందుగా ఒక పందెం వేసుకున్నారు. గెలిచిన వారికి ఓడినవారు వారి సంతానంతో సహా బానిసత్వం చేయాలనుకున్నారు. అప్పటికే సూర్యాస్తమయమైపోయింది కనుక రెండవ నాటి ఉదయం చూడాలని నిర్ణయించారు. అది తెల్లటి గుర్రమేనన్న విషయం కద్రువకు తెలిసింది. తాను ఓడిపోవటము భరించలేననుకున్నది. తన సంతానమైన సర్పాలను పిలిచి, మీలో ఎవ్వరైనా ఆ గుర్రం తోకకు చుట్టుకోండి, అప్పుడు తోక నల్లగా కనిపించి నేను గెలుస్తానని చెప్పింది. ఎవరూ అధర్మానికి అంగీకరించలేదు. చివరివాడు కర్కోటకుడు అంగీకరించి వారు వెళ్ళి చూచే సమయానికి ఆ గుర్రం తోకకు చుట్టుకున్నాడు. అశ్వవాలం నలుపేనని భావించింది వినత. సవతికి బానిసత్వం చేసింది. వినతకు రెండు అండాలు కలిగాయి. తన బిడ్డల వల్లనైనా దాస్యం తీరుతుందేమోనన్న ఆతృతలో అర్ధశరీరం మాత్రమే తయారై ఉన్నప్పుడే ఒక అండాన్ని బ్రద్దలు చేసింది. అందుండి బిడ్డడు బయటకొచ్చాడు. తొడలు తయారు కాకుండానే పుట్టిన వాడు తల్లితో, ఎంత పని చేశావమ్మా, నా కర్మ ఇలా ఉందనుకుంటాను, రెండవ అండాన్ని తొందరపడి భిన్నం చెయ్యకు, దాని నుండి మహాబలపరాక్రమశాలి అయిన పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి ఆకాశానికి వెళ్ళిపోయాడు. ఊరువులు లేకుండా పుట్టినవాడి అనూరుడు అని పిలువబడ్డాడు. సూర్యభగవానునికి రథసారథి అయ్యాడు. రెండవ అండం పక్వం అయ్యే వరకు ఆగింది. సకాలానికి అది విచ్చుకొని దాని నుండి మహాబలపరాక్రమ శోభితుడైన గరుత్మంతుడు జన్మించాడు. వినత ఆనందించింది. తల్లితో బాటుగా సర్పాలకు సేవ చేస్తూ బ్రతుకుతున్న వైనతేయుడు పినతల్లి కద్రువ చెంతకు వెళ్ళి దాస్య విముక్తికి దారి చెప్పమన్నాడు. ఇంద్రలోకంలోని అమృత భాండం తెచ్చి ఇవ్వు, దాస్య విముక్తి ఇస్తానంది. వాయువేగంతో ప్రళయ జంఝామారుతాలు సృష్టించుకుంటూ అమృత భాండం కోసమై అమరలోకం వెళ్ళాడు గరుత్మంతుడు. దేవలోకాన్ని భయభ్రాంతం చేశాడు. మాతృదాస్య విముక్తికై దిక్పాలాధిపతితో తలపడ్డాడు. దేవేంద్రుడు తగ్గి వచ్చాడు. మాతృభక్తి పరాయణతతో వచ్చిన వినతాపుత్రుని కోరిక మన్నించి అతనికి అమృత భాండం ఇచ్చి పంపించాడు. అదే సమయాన గరుత్మంతుని వీర విహార నైపుణ్య శోభకు ముగ్ధురాలైన ఒక అప్సరస మనసు పారేసుకుంది. గరుత్మంతునిపై కోరిక పెంచుకొని ప్రేమించింది. సమయం లభించితే చాలు, తలచుకొని మురిసిపోతోంది. ఒకనాడు దేవేంద్ర సభలో నాట్యమాడుతున్న సమయాన గరుత్మంతుని స్మరించుకుంటూ ఏకాగ్రత భగ్నమై నాట్యంలో వరుస తప్పింది. ఆగ్రహించాడు అమరేంద్రుడు, ఏ రూపం తలచుకొని అపరాధం చేశావో ఆ రూపమే ధరించి చెరించుపో అని శాపమిచ్చాడు. చింతాక్రాంతురాలైన అప్సరస అమరేంద్రుని పాదాలు పట్టి శాప విమోచనం కోసం ప్రార్థించింది. మెత్తబడ్డాడు మహేంద్రుడు. అయోధ్యాధీశుడైన దశరథుడు ఒకనాడు పుత్రకామిష్టి చేస్తాడు. ఆ యజ్ఞ పాయసం భుజించిన నాడు నీ శాప విమోచనం కలుగుతుంది అని విమోచన వివరించాడు. ఆనాటి నుండి పక్షిగా సంచరిస్తున్న అప్సరస యజ్ఞవాటికపై తిరుగుతోంది. అదే సమయాన దశరథుడు యజ్ఞపాయసాన్ని తన పట్టపురాణి కౌశల్యకు ఒక భాగమిచ్చాడు. ముద్దుల రాణి కైకకు ఇంకొక భాగమిచ్చాడు. మూడవ భాగాన్ని సుమిత్రకు ఇవ్వబోతూ ఉండగా శాపగ్రస్తైన పక్షి రివ్వున వచ్చి పాయసం పాత్ర తన్నుకపోయింది. హతాశులయ్యారు అందరూ. సుమిత్ర దుఃఖించింది. ఆమెను ఓదార్చి కౌశల్య కైకలు తమ తమ భాగాల నుండి కొంత కొంత ఇచ్చారు. దానిని భుజించారు రాణులు.
అందువల్లనే కౌసల్యకు ఒక్కరు, కైకకు ఒక్కరు జన్మించగా సుమిత్రకు ఇద్దరు జన్మించారు. శ్రీరామ జననం. యజ్ఞప్రసాద స్వీకరణానంతరం రాణులు మువ్వురు గర్భవతులయ్యారు. నవమాసాలు నిండాయి. నెలలు నిండిన నెలతలు సుతులను ఎప్పుడు అందిస్తారా అని ఆతృతపడుతున్నాడు దశరథుడు. వేలయ్య పదియవ నెల ఎందు చైత్ర పునర్వసు బుధశుద్ధ నవమి నాడు పంచగ్రహములు పరగనుచ్చస్థానగతులుగాగా గురు సుధాకరులుగూడ కర్కటాఖ్య లగ్నమందు కౌసల్య హరికర్ధమగు రామునమరగనియే గురువారమున జారుతరమీన లగ్నమున పుణ్యదశమ దినమున కైక పద్మనాభువశంబున భరతుగనియే కర్కటక లగ్నమాశ్లేష కావ్యవారమరనేకాదశిని విష్ణువశమున సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నుల మెరయగనియే. ఆ శుభగడియ రానే వచ్చింది. స్వస్తిశ్రీ స్వభానునామ సంవత్సరం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, నవమీ తిథి, బుధవారం, పునర్వసు నక్షత్రం, నాల్గవ పాదం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. ఆహా, ఎంత అద్భుతమైన కలయిక! శ్రీరామచంద్రమూర్తి జనన సమయం. గ్రహబలాలు ఎలా ఉన్నాయి! పరమోచ్చస్థానంలో కర్కాటకంలో బృహస్పతి, మాతృశయ్యా సుఖస్థానంలో ఉచ్చస్థితిలో తులలో శని, రాహుయుక్తుడు, మకర రాశిలో అంగారకుడు, మీనరాశిలో ఉచ్చస్థితిగతుడై శుక్రుడు, మేషంలో కీర్తి రాజ్య కర్మస్థానంలో పరమోచ్చగతుడై సూర్యభగవానుడు, బుధగ్రహ కేతుగ్రహయుక్తుడైన శుభవేళ, పట్టపగలు 12 గంటల శుభ ఘడియలలో లోక కళ్యాణకారకుడు, నీలమేఘశ్యాముడు, సుందరవదనుడు, పద్మలోచనుడు, శాత్రవ భయంకరుడు, పితృవాక్య పరిపాలనా దక్షుడు శ్రీరామచంద్రుడు భూలోకాన కాలు మోపాడు. మానవావతారం ధరించాడు. దేవదుందుభలు మ్రోగాయి, పారిజాతాలు పుష్పించాయి, మునులు మహదానంద భరితులయ్యారు, అప్సరసలు నాట్యం చేశారు, గంధర్వులు గానం చేశారు, దేవతలు పుష్పవర్షం కురిపించారు, రాణివాసం పులకరించింది. దశరథుడు పుత్రోత్సాహ పరవశుడయ్యాడు. భూదేవి పులకరించింది. జీవకోటికి జీవసత్వాలు కలిగాయి. 2వ నాడు చైత్రశుద్ధ దశమి గురువారము పుష్యమీ నక్షత్ర మీనలగ్నంలో కైకకు భరతుడు జన్మించాడు. 3వ నాడు చైత్రశుద్ధ ఏకాదశి శుక్రవారము ఆశ్లేష నక్షత్ర కర్కాటక లగ్నంలో సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. వంశగురువైన వశిష్ఠుడు నామకరణ మహోత్సవం జరిపించాడు. కౌసల్యా తనయునికి శ్రీరాముడు అని నామకరణం చేసి లోకోత్తర కీర్తివంతుడవుతాడని ఆశీర్వదించాడు. సుమిత్రాసుతులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడని, కైకకుమారునకు భరతుడని నామనిర్ణయం చేశారు. శుక్లపక్ష చంద్రబింబాలవలే సోదర చతుష్టయం, సకల క్షత్రియోచిత వీర విజ్యా పారంగతులుగా పెరుగుతున్నారు. వంశాచార ప్రకారం చౌల ఉపనయనాది కలాపాలు చేశాడు దశరథుడు. వేదవిహిత ధర్మబోధలు చేయించాడు. గజ రథ తురగారోహణాది విద్యా విశేషాలు చెప్పించాడు. ధనుర్వేద విజ్ఞానులుగా తీర్చిదిద్దింపచేస్తున్నాడు. కళ్ళారా కుమారులను చూసుకుంటూ శ్రీరామునిపై వాత్సల్యం పెంచుకుంటూ పులకించిపోతున్నాడు దశరథుడు. విశ్వామిత్రుని ఆగమనం. సకల సంగీత సాహిత్య విద్వద్గోష్ఠులతో కళకళలాడుతున్న సభలో దశరథుడు పరివేష్టించి ఉండగా వార్తాహరుడొచ్చాడు. మహారాజా, గాయత్రి మహామంత్రానుష్ఠాన నిష్ఠాగరిష్ఠులు, గాధినందనులు, విశ్వామిత్రుల వారు వస్తున్నారు అని వార్త అందించాడు. వశిష్ఠుని ఆజ్ఞతో దశరథుడు సపత్ని పుత్ర పరివార సహితుడై ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాది సకలోపచారాలతో విశ్వామిత్రుని సేవించి ఆహ్వానించి తన సభామందిరానికి తోడ్కొని వచ్చాడు. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా మహాతపశక్తి సంపన్నులు,
నిరంతర మునిజన పరివేష్టితులైన తమరి రాకలోని ఆంతర్యం వివరించమని అర్థించాడు. దశరథ, నేను కార్యార్థినై వచ్చాను, నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేయమన్నాడు. ఎంత మాట స్వామి, ఆజ్ఞాపించగలవారు మీరు, ఆచరించగలవాడను నేను, ఆజ్ఞాపించండి, అది ఎంతటి కార్యమైనా నెరవేర్చగలను అని వాగ్దానం చేశాడు. రాజా, నేను ఒక యాగం తలపెట్టాను, యాగనాశకులైన రాక్షసుల నుండి యాగాన్ని రక్షించగల బలవంతుడు కావాలి. అందుకు సమర్థులు నీ కుమారులైన రామలక్ష్మణులు, వారిని నా వెంట పంపు అన్నాడు. ఆ మాటలు ఈటెల్లా తగిలాయి దశరథునికి. మహర్షి, మన్నించండి, లేక లేక కలిగిన సంతానాన్ని చూచి పరవశిస్తున్న వేళ ముక్కుపచ్చలారని ముద్దు బిడ్డలను క్రూర కర్కశ కఠోర శరీరులైన రాక్షసుల ముందుకు పంపమంటారా? చిదిమితే పాలుగారే చిన్నారి రామచంద్రుణ్ణి నరమాంస భక్షకులైన రాక్షసులకు బలిచేయమంటారా? నా వల్ల కాదు. అంతగా అవసరమైతే మీ యాగరక్షణ బాధ్యతను నేను వహిస్తాను, నా సకల సైన్యాన్ని వెంట తెచ్చి రక్షిస్తాను, అనుగ్రహించండి అని ఆక్రోశించాడు. ఉగ్రుడయ్యాడు విశ్వామిత్రుడు. రాజా, నేను సకల శస్త్రాస్త్ర ధనుర్విద్యా విశారదుడననే విషయం మరిచిపోతున్నావు. మునివృత్తిన ఉన్న నేను అస్త్రసంధానం చెయ్యరాదని తలచి నీ సహాయమర్థించాను. వాగ్దానం చేశావు, మాట తప్పుతున్నావు. రఘువంశ సంజాతులు ఆడి తప్పిన వారన్న కీర్తి నీవే సొంతం చేసుకో, వస్తాను అని ఆసనం నుండి లేచాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు అతణ్ణి శాంతపరచి, రాజా దశరథ, విశ్వామిత్రుణ్ణి గురించి ఏమనుకుంటున్నావు? సృష్టికి ప్రతి సృష్టి చేయగల మహాతపస్వి, తన యాగం తాను రక్షించుకోలేక కాదు నీ వద్దకు వచ్చింది. శ్రీరామచంద్రుని బలపరాక్రమాలు, ధనుర్విద్యా పాటవం రక్కసులకు చక్కగా చూపాలన్న భావనతోనే అని గుర్తించు. యాగరక్షణ యశస్సు రామునకు కట్టబెట్టి మునిలోక రక్షకుడు రామచంద్రుడని చాటి చెప్పాలన్న ఉద్దేశమే. కనుక నీవు వేరుగా ఆలోచించక వెంటనే రామలక్ష్మణులను కౌశికుని వెంట పంపించు అన్నాడు. వశిష్ఠ వాక్య పాలకుడై దశరథుడు అయిష్టంగానే తన పుత్రులను కౌశికపుత్రుని వెంట సాగనంపాడు. పితృవాక్య పరిపాలనాకాంక్షుడైన రాముడు మారు మాటాడక లక్ష్మణ సమేతుడై విశ్వామిత్రుని వెంట నడిచాడు. రామలక్ష్మణ సమేతుడైన విశ్వామిత్రుడు సరయూ నదీ దక్షిణ తీరం చేరుకున్నాడు. రామా, నునులేత లలిత తరంగ సలిళ ప్రవాహపూరితమైన ఈ ప్రశాంత సరయూ నదిలో పరిశుద్ధుడవై రమ్ము, నీకు రెండు విద్యలు ప్రసాదిస్తాను అని ఆదేశించాడు. జీవనదీ జలాలలో ప్రక్షాళుడై వచ్చిన శ్రీరాముని ఎదుట కూర్చుండబెట్టుకుని, రామచంద్ర, నేను ఇప్పుడు ఉపదేశించబోవు మంత్రవిద్యలకు బల అతిబల అని పేరు. ఈ మంత్రద్వయ ప్రభావంచే సకల వ్యాధి బాధలు తొలగుతాయి, యుద్ధ సమయాన ఆకలి దాహము ఆగిపోతాయి, అసమాన తేజస్సు ఆవరిస్తుంది, విజయుడవై వెలగగలవు, స్వీకరించు అని మంత్రోపదేశం చేశాడు. మంత్రోపదేశమైన మరుక్షణం విశ్వామిత్ర హృత్కమలము నుండి దివ్యకాంతి పుంజలత రామచంద్రుని యందు ప్రవేశించింది. బాలభాను సమప్రకాశంతో రాముడు తేజరిల్లాడు. అక్కడి నుండి వారిని గంగానదీ తీర ప్రాంతానికి తెచ్చాడు. పశుపతి త్రినేత్ర జ్వాలకు రతిపతి దహనమైన స్థలం దర్శించారు. శ్రీరామచంద్రుని దివ్యస్వరూప సందర్శనం చేసిన ఆ ప్రాంత తాపసులు ఆనందభరితులయ్యారు, ఆతిథ్యమిచ్చి మెచ్చుకున్నారు. ఆ సీమ నుండి బయలుదేరిన గురుశిష్యులు అరణ్య ప్రాంతం నుండి వెళుతున్నారు. కకుభాశ్వర బిల్వ ఖదిర మధుకసాల దుర్గమంబైన ఆ మహారణ్యం శూకర హర్యక్ష శుండాల శార్ధూల శరభాది మృగకుల సంకులమై అంధకార బంధురమై ఉంది. అంతటి భీభత్స భయానక వాతావరణంలో ఒక భీకర వికటాట్టహాసం వినిపించింది. ఆ హాసానికి అరణ్యం ప్రతిధ్వనించింది. రామా, అది తాటక అనే నిశాచరి గర్జన.
సహస్ర గజబల సమన్వితురాలు అగస్త్యముని శాపగ్రస్తురాలు. దీనికి మారీచ సుబాహులనే సంతాన రాక్షసద్వయముంది. ఈ అరణ్యంలో అర్ధయోజనం వరకు ఎవ్వరిని తిరుగనివ్వక బ్రతుకనివ్వక చంపి తింటున్నారు. తక్షణమే దీనిని సంహరించు అని ఆదేశించాడు. ఆడుదానిని చంపుడ ధర్మమా అని క్షణకాలం ఆలోచించిన శ్రీరాముడు సజ్జన హింస యాగనాశనము చేస్తున్న అమాయక ప్రాణిభక్షిణి అయిన తాటక సంహారం లోకసంతోషకరమే అవుతుందని తలచి గురువాజ్ఞను శిరసావహించి ధనువెక్కుపెట్టాడు. భీకర వృక్షజాలాలను ఆయుధాలుగా విసురుతున్న తాటక వీరవిహారం శ్రీరాముని శరపరంపరల ముందు నిలువలేకపోయింది. రామబాణం తగిలి హాహాకారాలతో కీకరారణ్యం దద్దరిల్లే విధంగా అరచి మరణించింది. అభినందించాడు గాధినందనుడు. విశ్వామిత్ర ముని ఆశ్రమం చేరుకున్నారు. యజ్ఞం ప్రారంభించాడు విశ్వామిత్రుడు. సకల మునిలోకము అక్కడకు చేరుకుంది. యజ్ఞధ్వంసకులైన రాక్షసుల నుండి రక్షించే బాధ్యత భుజస్కంధాలపై భరించిన రామలక్ష్మణులు యజ్ఞవాటిక చుట్టూ పరిరక్షణ చేస్తున్నారు. తల్లి తాటక సంహారంతో తల్లడిల్లి ఆగ్రహావేశపూరితులై మహోగ్ర భీకర రూపాలతో మారీచ సుబాహులు యాగంలో రక్తమాంసాలు పోసి సర్వనాశనం చెయ్యాలని వచ్చారు. ఆకాశగమనులై అవకాశం కోసం చూస్తున్నారు. వారి జాడ గమనించిన రామలక్ష్మణులు యజ్ఞవాటికను పినాక ఆగ్నేయ శిఖర ప్రథవ హయశిరాది అస్త్రాలను సంధించి బంధనం చేశారు. ఏ మాయాశక్తి చొరబాటు కాలీని రక్షాకవచం ఏర్పరిచారు. మారీచ సుబాహులు జంతు రక్తమును గంతులు వేస్తూ కుండల నిండా తెచ్చిపోశారు. మాంసఖండాలు ముద్దల ముద్దలుగా యజ్ఞగుండాలలోనికి విసిరి కొట్టారు. కానీ రామరక్షాచక్రం దాటి ఆ రక్తమాంసాలు రాలేకపోయాయి. పట్టువీడక పీడిస్తున్న రాక్షసుల మాయా గుట్టు పట్టుకున్నాడు రాముడు. రామబాణం ఎక్కుపెట్టి కొట్టాడు. సుబాహుని గర్భం చీల్చింది ఆ బాణం. మరణించాడు రాక్షసుడు. భీతావహుడైన మారీచుడు సోదరుని శవం తీసుకొని పలాయనం చిత్తగించాడు. విశ్వామిత్ర యాగం దిగ్విజయంగా ముగిసింది. రామలక్ష్మణులను అభినందించి ఆశీస్సులందించారు సకల మునీశ్వరులు. ఆ సంతోష సమయాన మిథిలా నగరాధీశుడైన రాజర్షి జనక మహారాజు నుండి విశ్వామిత్రునకు ఆహ్వానం వచ్చింది. తన కుమార్తె భూజాత సీతకు స్వయంవరం నిర్ణయించాను. ఈ శుభకార్య సమయంలో మహర్షులైన మీరు దగ్గర ఉండి ఆశీర్వదించాలి అని ఆహ్వాన సారాంశం. రామలక్ష్మణులను వెంటబెట్టుకుని బయలుదేరాడు విశ్వామిత్రుడు. మార్గ మధ్యాన శ్రీరామచంద్రుని పాదము ఒక రాతిని తాకింది. మహాశ్చర్యకరంగా ఆ రాతి నుండి ఒక ఇంతి ప్రత్యక్షమైంది. ఆమె రామచంద్రునికి నమస్కరించి, రామా, నా పేరు అహల్య, గౌతమ మహర్షి భార్యను. దేవేంద్రుని మోసం వలన నా భర్తచే శపించబడి శిలగా ఉండిపోయాను. నేటికి నీ పాదస్పర్శతో నా శాపం తీరింది. నీకు సర్వదా కృతజ్ఞురాలనని పలికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుని ఆశీస్సులు అందుకొని రామలక్ష్మణులు ఆ మహర్షి వెంట మిథిలకు ప్రయాణం సాగించారు. సీతకథ. శ్రీ మహావిష్ణుమూర్తి నిర్ణయించిన ప్రకారం శ్రీ మహాలక్ష్మి సీతగా జన్మించింది. ఆమె అయోనిజ. మిథిల రాజ్య మహారాజైన జనకునికి సంతానం లేదు. సకల వేద ఉపనిషత్సార సిద్ధాంత వైరాగ్య పరిపూర్ణుడైన జనకరాజర్షి సంతు గురించి అంతగా పట్టించుకోలేదు. కాలం గడిపోతున్న కొలది, వయసుడిగిపోతున్న కొలది సంతానంపై ఆశ అడుగంటిపోతోంది. సంతానం కోసమై జనకుని అంతరంగంలో అంకురం వేసింది మహారాణి. భార్య కోరిక తీర్చే ధర్మం భర్తగా తనకు ఉన్నది కనుక అందుకు మార్గం బోధించమని మహాత్ములైన వేదవిజ్ఞులను కోరాడు. యజ్ఞం చేయటం వలన సంతానం పొందవచ్చునన్నారు.
యజ్ఞ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. శాస్త్ర ప్రకారం యజ్ఞం చేయబోయే స్థలంలో ముందుగా నాగలితో దున్ని విత్తనాలు వేసి అవి మొలక ఎత్తి పంట పండిన తరువాత ఆ స్థలంలో యజ్ఞం చేసేవారు. అందుకు అనుగుణంగా జనకుడు బంగారు శృంగాలు కల వృషభములకు సువర్ణహలం తగిలించి భూశోధన ప్రారంభించాడు. కొద్ది దూరం సాగిన తరువాత నాగలి ఆగింది. ఎందుకు ఆగిందో అర్థం కాక అయోమయంలో మునిగారు. యాగానికి ఇది అపశకునంగా భావించారు. సతమతమవుతున్న సమయంలో నారదుడు వచ్చాడు. జనకరాజేంద్ర, ఆ నాగలిని స్వయంగా నీవే పట్టిలాగితే కదులుతుంది, ప్రయత్నించమన్నాడు. నాగలికి కట్టిన ఎద్దులను తప్పించారు. జనక మహారాజు భగవంతునిపై భారం వేసి స్వయంగా కాడి పట్టిలాగాడు. అత్యాశ్చర్యకరంగా ఆ నాగటి కొన తగిలి నాగేటి చాలు నుండి భూగర్భ మృత్తికా పాయల నుండి వజ్ర వైఢూర్యాది నవరత్న స్థగితమైన పేటిక వచ్చింది. దానిని తెరచి చూచాడు. చిరునవ్వులలకబోస్తున్న చిన్నారి సుకుమారి శ్రీలక్ష్మి పసిపాపగా దర్శనమిచ్చింది. కలసి వచ్చే కాలంలో నడిచి వచ్చే బిడ్డ లభించినట్లుగా అదృష్టం వెంట వచ్చింది జనకరాజ దంపతులకు. ఆనందభరితులై ఆ పాపను అల్లారుముద్దుగా పెంచాలని భావించారు. నాగేటి చాలు సంస్కృతంలో సీత అంటారు. నాగటి చాలులో లభించింది కనుక సీత అని, భూదేవిలో నుండి వచ్చింది కనుక భూజాత అని, జనకని పుత్రిక అయ్యింది కనుక జానకి అని పిలువబడింది. దినదిన ప్రవర్ధమాన రాకా శశాంక బింబంలా సీత ఎదిగింది. దాసదాసీజన పరిచారిక ఇష్టసఖీ సమేతురాలై ఇష్టమైన క్రీడలు క్రీడిస్తోంది. ఒకనాడు చిలికెత్తెలతో చెండాటలాడుతూ దానిని గట్టిగా కొట్టింది. ఆ పూల బంతి పరుగున దొర్లుతూ పూజామంతిరాంతర్భాగాన నిలచి ఉన్న శకటం క్రింద దూరింది. ఆ శకటంపై మహాశివధనువు ఉంచబడింది. 10,000 మంది బలవంతులు మాత్రమే శ్రమతో భారంగా కదిలించగల మహాధనువది. మహామేరు పర్వతాంశను మహాధనస్సుగా మలచి దానితో త్రిపురాసుర సంహారం చేశాడు పరమశివుడు. జనకరాజ వంశీయుల పూర్వులు కోరిన మీదట వారికి ప్రసాదించాడు శివుడు. మేరునగధీరమైన ఆ ధనువు క్రిందకు వెళ్లిన చెండుపై అందరూ ఆశ విడిచారు. అది గమనించని సీత అలవోకగా మహాధనువు శకటాన్ని చిటికన వ్రేలుతో ప్రక్కకు తోసి దాని క్రింద ఉన్న పూలచెండును తెచ్చుకుంది. ఈ దృశ్యం చూచాడు జనకుడు, దిగులు చెందాడు. శత సహస్ర మహాబల సంపన్నులు మాత్రమే కదిలించగల శకటాన్ని వ్రేలితో కదిలించే శక్తివంతురాలైన తన పుత్రికకు ఇంకెంత మహాబల పరాక్రమశాలిని తెచ్చి కట్టబెట్టాలి అని ఆలోచించాడు. అర్భకుణ్ణి అల్లుణ్ణిగా తెచ్చుకోవటం కుదరదని భావించాడు. ఈ శివధనస్సును లేపి నిలబెట్టి ఎడమచేత పట్టి ఎక్కుపెట్టగల జగజెట్టి మాత్రమే సీతను చేపట్టగల దిట్ట అని నిర్ణయించుకున్నాడు. స్వయంవర ప్రకటన చేయించాడు. ఆ స్వయంవర ఆహ్వానాన్ని అందుకొని రామలక్ష్మణులను వెంటదీసుకొని వస్తున్నాడు విశ్వామిత్రుడు. సీతా స్వయంవరాభిలాషులై అంగవంగ కళింగ కాంభోజ కామరూప సంవీర సౌరాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాళాది దేశ దేశాల రాకుమారులు మిథిలానగరం వచ్చేశారు. వారితోనూ వారి పరివారజన సందోహాలతోనూ మిథిలానగరం కళకళలాడుతోంది. ప్రతి ప్రజనోటి వెంట జనక రాజపుత్రికా సౌందర్య వర్ణనలే వినిపిస్తున్నాయి. ఆ తల్లి సుగుణ గుణకీర్తనలే స్తుతించబడుతున్నాయి. సీతా సాధ్విని సతిని చేసుకును చేవగల భూపాలకుమారుడెవ్వరో రేపు తేలగలదుగదా అని ఎవరికి వారే మనసులను సమాధానపరుచుకుని కుతూహల కలత చెందుతున్నారు. ఆ కోలాహల వీక్షణ చూస్తూ రామలక్ష్మణులను వెంటదీసుకుని విశ్వామిత్రుడు మిథిలా ప్రవేశం చేశాడు. పిన్న వయస్కులై నున్నని శరీరలావణ్యంతో సన్నని ఆహార్యంతో
కన్నులు చెదరే తేజంతో మహర్షిని వెన్నంటి వస్తున్న అన్నదమ్ములను చూచిన ప్రతివారూ క్షణకాలమాగి జగన్మోహనాకారుడైన రాముని చూస్తూ తలుస్తూ తిరిగి తిరిగి చూస్తూ వెళుతున్నారు. విశ్వామిత్రుని రాక తెలుసుకున్న జనకుడు ఎదురు వెళ్ళి సగౌరవంగా ఆహ్వానించి వెంట తెచ్చి అర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవించాడు. దశరథ కుమారులను పరిచయం చేశాడు. ఆనాడు అందరూ విశ్రాంతి తీసుకున్నారు. మరునాటి ఉదయం స్వయంవర మహాసభ సంరంభంగా ప్రారంభమైంది. శివధనుర్దర్శనం చెయ్యాలని కొందరు, జానకిని చూడాలని కొందరు, రాకుమారుల వీర బల పరాక్రమ శౌర్యాతిశయాలు చూడాలని మరికొందరు, ఇలా ఎందరెందరితోనూ పేరోలగన్ నిండిపోయింది. భిన్న భిన్న దేశాల రాకుమారులు విభిన్న వేషధారులై వారి వారి ఉచితాసనాలు అలంకరించారు. మహారాజ సింహాసనానికి చేరువగా ఉన్నతాసనంపై ఆసీనుడై ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి. ఆ తాపసి వెనక పసిబాలురవలే నిలచి ఉన్నారు రాకాసి మూకలను ముక్కలు ముక్కలు చేయగల రామలక్ష్మణులు. జనక మహారాజు లేచి నిలుచున్నాడు. సన్నని కలకలా రవాలతో రంజిల్లిన సభ నిశ్శబ్దమైంది. సభాస్థలిలో ఆసీనులై ఉన్న ఆహూత సమస్త రాజలోకానికి వందనం. నా గారాల పట్టి ముద్దుల కుమార్తె సీత, సుగుణాల రాశి సుందర కేసి సుకుమార మనస్విని, యవ్వన వయో విలసిత జానకీ స్వయంవరం ప్రారంభమవుతుంది. ఈ స్వయంవర నియమం వివరిస్తున్నాను. తరాలుగా మా వంశీకుల వరప్రసాదంగా ఉన్నది పరమశివుని మహాధనువు. దానిని సభలోనికి తెప్పిస్తున్నాను. ఆ మహాదేవుని మహాధనువును నిలబెట్టి ఎక్కుపెట్టగల రాకుమారుడే సీతామనోహరుడు కాగలడు. ప్రయత్నించి విజయం సాధించి ప్రణయ ప్రమోదం పొందండి అని వివరించి శివధనువును తెమ్మని ఆజ్ఞాపించాడు జనకుడు. శతసహస్రాధిక వీరులు సాహసంతో అతి భారంగా శివధనువు శకటాన్ని నెట్టుకొచ్చి సభామధ్యంలో ఉంచారు. శివచాపంతో పాటు స్వయంవర వధువు సీత కూడా సభాప్రవేశం చేసింది. రాకుమారుల మనోరగడ వర్ణనాతీతమయ్యింది. పోత పోసిన అందాల రాశిగా ముగ్ధ మనోహరంగా మెదులుతున్న మైథిలీ పరిణయం కోసం ప్రాణమైనా ఇవ్వాలనిపిస్తోంది. కానీ 10,000 వీరులకే పదింతల భారంగా కదిలిన ధనువును ఒంటి చేత ఎత్తాలనే నియమంతో ఒంటిలో నీరు ఆవిరై నాలిక తడియారిపోతుంది. ప్రయత్నించి భంగమైతే పరాభవం మిగులుతుంది, ప్రయత్నించకపోతే పడతిపోతుంది. సతమతమైపోతూ సీత కోసం సాహసం చెయ్యాలని నిర్ణయించుకొని కొందరు అందాల రాకుమారులు లేచారు. శివధనస్సుకు దగ్గరగా వచ్చి చూచి చుట్టూరా తిరిగి తిరిగి వెళ్ళిపోయారు కొందరు. అంటుకొని అంతకు మించి ఏమీ చెయ్యలేక వచ్చినవారు ఇంకొందరు. ఎత్తాలని ప్రయత్నించి సత్తువ చాలక వంచిన తల ఎత్తక వచ్చేసినవారు మరికొందరు. అందరూ అత్యంత కుతూహలంతో ప్రయత్నించినా కదిలించలేకపోయిన ఘటన చూచి కలత చెందాడు జనకుడు. సకల దేశ రాకుమారులు వీగిపోయారు. ఇక సీతకు పతి ఎవ్వరు, సీతాకళ్యాణం జరగదా అని అనుకుంటూనే అవే మాటలు మహర్షి విశ్వామిత్రునితో అనేశాడు జనకుడు. మందహాసం చేశాడు మహర్షి. తన వెనక నిలిచి ఉన్న రాముని చూచాడు. రామచంద్ర, నీ చేతనున్న ధనువును సోదరునకిచ్చి శివధనువును ఎక్కుపెట్టు అని ఆజ్ఞాపించాడు. విశ్వామిత్రుని పాదాలకు నమస్కరించి కదిలాడు కదన కంఠీరవుడు. ఎవరా వీరుడని ఓరకంట రాముని చూచిన సీత ఇతడే నా వరుడైతే ఎంత ఆనందము అనుకుంది. శివచాప సన్నిధికి చేరిన శ్రీరాముడు ఆ మహాధనువుకు నమస్కరించాడు. కలభంచాతత చండతుండమున వీకన్ శేష నాగేంద్రుని బలిమింపట్టిన భంగి రామధరణీపాలుండు కోదండమున్ బలిముష్టిన్వడి బట్టి ఎత్తి తెగ విస్ఫారంబుగా చేసి నిశ్చలుడై
ಎಲ್ಲ ನಲಸಕ್ತಂಬು ವದಲೆಂಚಾಪಂಬು ಭಗ್ನಂಬುಗನ್. ಚಂಡತರ ದಂಡಿತ ಬಾಹುವಿಕ್ರಮುಡೈನ ರಾಮಚಂದ್ರುಡು ಆ ಧನುವನು ಮದಿಂಚಿನ ಏನುಗ ತನ ತೊಂಡಮುತೋ ಪಾಮುನು అవలీలగా లేపినట్లు ఎడమచేత పట్టి నిలబెట్టి దాని నారి సారించి లాగి విడిచాడు. పెళ్ళుమని పెళపెళార్భాటాలు చేస్తూ విల్లు విరిగింది. గుభిల్లుమన్నాయి రాకుమారుల గుండెలు, జల్లుమన్నది జానకీదేవి శరీరము. జనక జానకీ లక్ష్మణ విశ్వామిత్రులు తప్ప మిగిలిన వారు మూర్ఛపోయారు. ఆ సమయంలో ధనుర్భంగ విస్ఫోటనానికి కులగిరులెల్ల కుల్లగి లెకుంభిని ఎల్లల నాడి దిగ్గజంబులు బెదరె భుజంగపతి బొమ్మరబోయి పయోధులున్ కలగె దిగంతముల్పగిలి కనంతారలు రాలి సూర్యచంద్రుల గతి దప్పి మేఘములు తూలి అజాండము మృగి నయ్యడిన్. పర్వతాలు కదలిపోయాయి, భూమి వణికిపోయింది, అష్టదిగ్గజాలు బెదిరిపోయాయి, ఆదిశేషుడు దిమ్మెరబోయాడు, సముద్రాలు ఉప్పొంగిపోయాయి, దశ దిశలు మారుమురోగిపోయాయి, ఆకాశం నుండి నక్షత్రాలు అక్షంతలుగా రాలిపడ్డాయి, సూర్యచంద్రుల గతులు విగతులైపోయాయి, మేఘములు తూలిపోయాయి, విశ్వాంతరాళమే విస్తుపోయింది, సీతా స్వయంవరం అయిపోయింది. సిగ్గుల మొగ్గగా సీత కదలి వచ్చింది. కుసుమాల మాలను సుకుమార హస్తాలతో రామకుమారుని కంఠసీమను వరమాలగా వేసింది. శ్రీరాముడు స్వయంవర విజేత అయ్యాడని, సీతాదేవిని వివాహమాడబోతున్నాడని దశరథ మహారాజుకు వివాహ శుభలేఖాహ్వానము పంపాడు జనకుడు. ఆహ్వానం చూచి ఆనందించాడు. మంత్రి సుమంతుణ్ణి పిలిచి తన సువర్ణరథం సిద్ధం చేయించమన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయాది రాణివాసపు స్త్రీజనాలను సిద్ధం కమ్మని కబురంపించాడు. భరత శత్రుఘ్నులను ప్రయాణం చేయించాడు. వంశగురువైన వశిష్ఠుని గౌరవ పురస్కారాలతో పిలువనంపాడు. తనతో వచ్చి తన సుపుత్రుల వివాహ వైభవాన్ని తిలకించి వంశాభివృద్ధి జరిగే విధంగా ఆశీర్వదించమని అర్థించాడు. బ్రాహ్మణులను, బ్రాహ్మణ భార్యలను, సకల పరివార దాసదాసీజన వాహినితో దశాశ్వరథవాహనుడై దశరథుడు దాశరథీ వివాహ వేడుకలకు పయనమయ్యాడు. వంది మాఘధ జనసూత బృందాలతో బయలుదేరారు. మిథిలానగరం చేరుకున్న దశరథునికి తత్పరివారానికి ఎదురేగి మంగళవాద్యాలతో నృత్యవాద్య సంగీత వేద ఘోషణలతో స్వాగతం పలికాడు జనకుడు. వియ్యంకులు విడిది చేరుకున్నారు. ఎవరెవరికి వారి వారి ఉచితానుచిత మర్యాదలను అనుసరించి ఏర్పాట్లు జరిగిపోయాయి. వశిష్ట విశ్వామిత్రులు జనక మహారాజును చేరి, శ్రీరామ సోదరులు అందరూ ఏకవార జనితులు కనుక వివాహాలు కూడా ఏకముహూర్తాన చెయ్యాలని దశరథుడు సంకల్పించాడు, నీ అభిప్రాయం చెప్పు అన్నారు. ఆనందభరితుడైన జనకుడు తన సంతానమైన ఊర్మిళను లక్ష్మణునకు, తన సోదరుడైన కుశధ్వజని కుమార్తెలైన మాండవిని భరతునకు, శృతకీర్తిని శత్రుఘ్నునకు ఇచ్చి కన్యాదానం చేస్తానని నిర్ణయం తెలిపారు. అందరూ ఆనందంగా అంగీకారం తెలిపారు. వశిష్ట కౌశికులు నిర్ణయించిన వివాహ శుభముహూర్తం వచ్చేసింది. జనకునికి లేకలేక కలిగిన భూమిలో లభించిన భూజాత సీతామాతకు శ్రీరామచంద్రుడు భర్త అయ్యాడని విన్న మిథిలానగర ప్రజలు మరచిపోలేని ఆనందం అనుభవించారు. ఇల్లిల్లు అలికి రంగవల్లులతో ఇళ్ళు అలంకరించుకున్నారు. ఎవరికి వారే తమ కుమార్తెకి కళ్యాణమా అన్నట్లు భావించుకొని మురిసిపోతున్నారు. సీతారామ కళ్యాణ పని పాటవాలు చేస్తున్నారు. ఇంటింటా మామిడి తోరణాలు కట్టటం వలన మిథిలానగరమే పచ్చపచ్చని తోరణాల మాలలతో మిలమిలా మెరిసిపోతోంది. ఇంటింటా అలంకరించిన రంగురంగుల రంగవల్లుల రంగేళితో కళకళలాడుతోంది. ఇక పెండ్లి కుమార్తె జనకపుత్రిక సీతామనోభాష్యం చెప్పనలవి కాదు. కళ్యాణ పీటల మీదకు కాంతామణులు తెచ్చి కూర్చోపెట్టారు. మణిమేఖలా వలయిత వస్త్రధారణతో సహస్రమణి కాంతి పుంజిమలతో సూర్య సమాన తేజో విరాజితుడై కళ్యాణ కళతో కళకళలాడుతున్నాడు కమనీయ రమణీయ రూప విలసితుడు రామచంద్రుడు. కెంపు సొంపుల కింజల్క చూర్ణిక కాంతి విలసితయై, సిగ్గుల మొగ్గయై, ముకుళిత ధవళ శరీరంతో సీత ముడుచుకొని కూర్చుంది.
ఎంత ఒదిగి కూర్చున్నా ఓరకంట రాముని అందం చూచి మురిసిపోతూనే ఉంది. కదన కంఠీరవుడు, కమలదళాయతాక్షుడు, కళ్యాణరాముడు గంభీరంగా కూర్చున్నట్లుగా నటిస్తున్నా, కళ్యాణ వేదికపై కాస్తంత ఎడంగా కూర్చున్న కంజదళాయతాక్షి కలల పంట కనకవర్ణిత సీతను కొంటె చూపులతో చూడకుండా ఉండలేకపోతున్నాడు. పురోహితులు చదివే మంత్రాలు ఆ దంపతుల చెవిన పడుతూనే ఉన్నాయి, కానీ మనసుకెక్కటం లేదు. కళ్యాణతంతులు అన్ని విధాలా కదలుతున్నారే, కాని ఆనందానికి అంతులేదు. ఒకరి అందాన్ని ఒకరు, ఒకరి సౌకుమార్యాన్ని ఒకరు, ఒకరి రూపాన్ని ఒకరు దొంగచూపులతో దూరగా ఆస్వాదించుకుంటూ ఉండగానే తలంబరాలు పోసుకునే తరుణం రాణి వచ్చింది. వజ్ర వైఢూర్య నీల గోమేధిక మరకత మాణిక్యాదులు కలగలిపిన ముత్యాల తలంబరాలు బంగారు పళ్ళాలలో ముందున్నాయి. నవరత్న మణుల కాంతులు ప్రతిబింబించి వధూవరులైన సీతారాముల ముఖ కవిళకలు శృంగార రసరమ్య కేళి సామ్రాజ్యాఖండ జ్యోతులుగా మిలమిలలాడుతున్నాయి. పద్మతూడుల వంటి చేతులతో సీత, మదగజతుండ సమానహస్తాలతో రాముడు సుకుమారంగా తలంబరాలు చేతపట్టారు. దోసిళ్లతో ఎత్తి నెత్తిన జారపోసుకున్నారు. మణికాంతి కిరణాల తలంబరాల మధ్యన సీత దీపకళికల, శ్రీరాముడు అరుణ భానుమూర్తిల కళ్యాణాహూతుల కంట కనిపించారు. తలంబరాలు పోసుకున్న దంపతులు ఆనందభరితులయ్యారు. కన్యాదాతలు కన్నీళ్లతో కళ్ళారా చూచారు. కన్యాదాన గ్రహీతలు సీతాగమనానంద పరవశులయ్యారు. ధర పుష్పవర్షము గురిసే సురదుందుభుల్ మృగే సురకామినులాడే గంధర్వులు పాడిరి పరగగమోదించిరి మునిగణములపుడున్. కళ్యాణం చూచిన దేవతల పుష్పవర్షం కురిపించారు. దేవదుందుభలు మ్రోగించారు. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు ఆడి పాడారు. మునులు మహదానందభరితులయ్యారు. భక్తులు రక్తులయ్యారు. ముక్తికి ఇంతకంటే మార్గము ఇంకేముందన్నారు. జనులు జన్మలు ధన్యమైపోయాయనుకున్నారు. మన వంటి వారు మనకు ఇంతకన్నా ఇంకేం కావాలనుకున్నారు. అలా అన్ని వర్గాల, అన్ని రకాల, అన్ని రుచుల, అన్ని జాతుల అనేకానేక జనుల ఆత్మానందకరం కలిగించిన కమనీయ కడు రమ్యమైన సీతారామ కళ్యాణం మరువలేని మరపురాని మధురాతి మధుర ఘట్టంగా జరిగింది. ప్రతి ఏడూ జరుగుతుంది. భవిష్యత్ కాలమంతా జరుగుతూనే ఉంటుంది. రామ కళ్యాణంలోని రమ్యత అలాంటిది. రామభక్తుల రక్తి అటువంటిది. మనకు కలిగిన ముక్తి ఇది. సీతారామ కళ్యాణం విన్న మన అందరి జన్మము ధన్యము ధన్యము ధన్యము. ఇది సత్యము సత్యము సత్యము. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.